ఈ ఊరిని కాపాడుతున్న తన ఇంట్లో ఇలాంటి ఘోరం ఏంటి బాబు? మహారాణి లాంటి చిన్నమ్మ గారి ఊరి చివర ఆ దిక్కుమాలిన చావేంటి? డబ్బంతా నాదే, చేతిలో ఉన్న మాణిక్యాన్ని చేచార్చుకున్నాను. బాబు, చిన్నమ్మ ఒళ్ళంతా విషమయం అయిపోయి కానీ పాము కరిచిన కాట్లు మాత్రం కనపడడం లేదు. అది ఎలా జరుగుతుంది? అదే చిత్రంగా ఉంది బాబు. నా పాతికేళ్ల అనుభవంలో ఇటువంటి సంఘటన చూడను లేదు, వినను లేదు. అయితే నా చెల్లెలు చావులో ఏదో రహస్యం ఉందన్నమాట. ఆ రహస్యాన్ని బయటకు లాగి అందుకు కారణమైన వాళ్ళని హతమార్చే వరకు నిద్రపోను. అప్పటి నుండి పిల్లలకు నాగుపాం విషం కొద్ది కొద్దిగా పడితే అతని ఒళ్ళంతా విషమయమైపోతుంది. క్రమేపీ అతనికి నాగుపాం గుణాలు వచ్చేస్తాయి. వాడిని ఎటువంటి పాము కరిచినా మరణం సంభవించదు. పౌర్ణమి నాడు మాత్రం అతను మొగలి పువ్వు వాసనతో మత్తెక్కిపోతాడు. విషం తలకెక్కిపోతుంది. వాడి కళ్ళు నీలంగా మారిపోతాయి. అరటి చెట్టుకు అతను పళ్ళు తగిలితే చాలు, నీలంగా మారిపోతుంది. పౌర్ణమి రాత్రి తాచు పావుని జర్రుగొడ్డు వెంటాడినట్టు అతను స్త్రీ కోసం వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరుగుతాడు. అతను ఏ స్త్రీతో కలిసినా, అతని పళ్ళు తగిలినా ఆ స్త్రీ వెంటనే మరణిస్తుంది. అమ్మ, అన్నం తింటానికి రమ్మంది. నువ్వొచ్చి చాలాసేపు అయిందా? లేదే, ఇప్పుడే వచ్చాను. ఎందుకు? ఏమీ లేదు, నువ్వెళ్ళు.